హలో అండి, అందరికీ నమస్తే. సీమ గదిలోకి వెళ్లడమే ఆ గది తలుపు మూతబడిపోతుంది. ఆ గదిలో ఎవ్వరూ ఉండరు. గదంతా చీకటిగా ఉంటుంది. సీమకు టెన్షన్ పెరిగి కంగారుగా చుట్టూ చూస్తూ అన్నా అని గట్టిగా పిలుస్తుంది. కానీ అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వలన కాల్ కట్ అవుతుంది. సీమకు టెన్షన్ ఎక్కువయ్యి తలుపును బాదుతూ ఉంటుంది. బయట రవి ఫోన్ విరిగిపోవడంతో సీమ ఎక్కడ ఉందో అని వెతుకుతూ అక్కడ క్లాస్ రూమ్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు. నెక్స్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉండమని అనౌన్స్ చేస్తారు. సౌర్య ఫోన్ కాల్ కట్ అయ్యేసరికి టెన్షన్గా ఏదో జరుగుతుంది అని అనుకుంటూ శశితో కలిసి స్నిగ్ధ దగ్గరికి వస్తుంటారు. డయాస్ పక్కన స్నిగ్ధ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ సీమ ఎక్కడా, ఇంకా రాలేదు అని. అక్కడ లైట్స్ డిమ్గా ఉన్నందువలన కొంచెం మసగ్గా ఉంటుంది. లోకేష్ ఫేస్కు మాస్క్ వేసుకొని స్నిగ్ధ దగ్గరకు వచ్చి చేయి ఊపుతాడు. స్నిగ్ధ లోకేష్ను సీమ అనుకొని, అబ్బా వచ్చేసావా సీమా, ఇంకా రాలేదని టెన్షన్ పడుతున్నాను, నెక్స్ట్ మన డ్యాన్స్నే అనౌన్స్ కూడా చేసేశారు అంది. లోకేష్ లోపల సంతోషంగా దగ్గరికి వచ్చి స్నిగ్ధ భుజాల మీద చేయి వేయబోతూ సీమ అన్న పిలుపుకు వెనక్కి తిరిగి చూస్తాడు. శశి నవ్వుతూ, ఇలా రా సీమ అంటాడు. లోకేష్ టెన్షన్గా శశి దగ్గరికి వెళ్తాడు. సౌర్య స్నిగ్ధ దగ్గరికి వచ్చి, డ్యాన్స్ బాగా చేయి స్నిగ్ధ, మీరే విన్ అవ్వాలి అన్నాడు. స్నిగ్ధ థ్యాంక్స్ బావా అని అంటుంది కొంచెం టెన్షన్గా. సౌర్య స్నిగ్ధ టెన్షన్ చూసి, ఏంటి టెన్షన్ పడుతున్నావా, ఏ టెన్షన్ పెట్టుకోకు, రిలాక్స్గా పర్ఫార్మెన్స్ చెయ్యి అన్నాడు. స్నిగ్ధ నవ్వి, సరే బావా అంది. రవి క్లాస్ రూమ్స్ వెతుకుతూ ఉంటే సీమ తలుపులు బాదుతూ ఉండేది విని పరుగున ఆ తలుపు దగ్గరికి వచ్చి సీమ అని పిలుస్తాడు. సీమ తలుపు బాదుతూ, హలో ఎవరు, తలుపు గడి తీయండి అంది. రవి తలుపుకు తాళం వేసి ఉండటంతో, సీమ నేను రవిని, నువ్వు కంగారు పడకు, తలుపు తాళం వేసింది అన్నాడు. సీమ కంగారుగా, తాళం వేసిందా, నాకు భయంగా ఉంది రవిగారు, ఇక్కడ లైట్స్ కూడా లేదు, చీకటిగా ఉంది అంది. రవి, నువ్వు టెన్షన్ పడకు సీమ, నేను తాళం పగలగొడతాను అని చుట్టూ చూసి అక్కడ ఒక రాయి కనబడటంతో పరుగున వెళ్లి రాయి తీసుకుని వచ్చి తాళంపై గట్టిగా కొట్టి తాళం పగలగొడతాడు. లోకేష్ శశి దగ్గరికి వచ్చి, ఏంటి అని చేత్తో సైగ చేస్తూ ఉంటాడు. శశి, ఏంటి సీమ సైగ చేస్తున్నావు, మాట్లాడకుండా అంటూ లోకేష్ భుజం మీద చేయి వేస్తాడు. లోకేష్ భుజాలు కిందకు దించుతూ శశి చేతి నుండి తప్పించుకోవాలని చూస్తాడు. కానీ శశి ఇంకా గట్టిగా పట్టుకొని, ఇదేంటి సీమ, నీ బాడీ ఇంత స్ట్రాంగ్గా ఉంది, రోజు జిమ్ చేస్తావా ఏంటి అంటూ గట్టిగా నొక్కుతాడు. లోకేష్కు ప్రాణం విడివిల్లాడుతుంటే సౌండ్ రాకుండా పంటి బిగున భరిస్తాడు. శశి కోపంగా తన చేతిని లోకేష్ మడి చుట్టూ బిగించి, మా స్నిగ్ధతో డ్యాన్స్ చేయాలనుకుంటావారా నువ్వు అంటూ మోకాళ్లతో రెండు కాళ్ళు మధ్యలో సరిగ్గా కొడతాడు. లోకేష్ నొప్పికి కెవ్వునరుస్తాడు. లోకేష్ అరుపుకు స్నిగ్ధ వెనక్కి తిరగబోతుంటే సౌర్య స్నిగ్ధ చెంపపై చేయి వేసి, ఏంటి స్నిగ్ధ లిప్స్టిక్ ఇంత బ్రైట్గా వేసుకున్నావు అంటూ తన వేలితో స్నిగ్ధ పెదవులపై లిప్స్టిక్ను తుడుస్తాడు. సౌర్య చేతి స్పర్శకు స్నిగ్ధ మనసులో కొత్తగా తెలియని అలజడి రేగి టెన్షన్గా సౌర్య చేయి పట్టుకొని దూరంగా తీస్తూ సౌర్యను చూస్తుంది. సౌర్య డల్గా, సారీ స్నిగ్ధ నువ్వే తుడుచుకో అన్నాడు. స్నిగ్ధ సౌర్య చేయి వదిలి, నువ్వే తుడువు బావా, నాకు కనపడదు కదా, మళ్లీ మేకప్ రూమ్కి వెళ్ళాలి, ఇప్పుడు అంత టైం లేదు అంది. సౌర్య స్నిగ్ధ పెదవులపై లిప్స్టిక్ తుడుస్తూ లైట్ చూస్తూ ఉంటాడు. స్నిగ్ధ మైమరుపుగా సౌర్యను చూస్తూ ఉంటుంది. రవి తాళం పగలగొట్టి తలుపులు తీస్తాడు. సీమ భయంగా రవిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. తను భయంతో వణుకుతుంటుంది. రవికి నోటమాట రాక కాసేపటికి తేరుకొని, ఇంకేం భయం లేదులే సీమ, చాలా భయపడినట్లున్నావు అని చిన్నగా తన వెన్ను నిమురుతాడు. కాసేపటికి సీమ రవిని వదిలి దూరంగా జరుగుతూ, సారీ చాలా భయపడ్డాను అంది. రవి, ఇప్పుడు ఓకే కదా, పదా వెళ్దాం అని తన చేయి పట్టుకొని డయాస్ దగ్గర తీసుకుని వస్తుంటాడు. శశి దెబ్బకు లోకేష్ బాధగా, మోకాళ్ళ మీద కూర్చొని, మీ స్నిగ్ధ అని నాకు తెలియదు సార్, ప్లీజ్ నన్ను వదలండి, ఇక తన జోలికి పోను అని అన్నాడు. శశి, ఏంట్రా వదిలేది అని లోకేష్ చొక్కా పట్టుకొని దూరంగా లాక్కొని వెళ్లి జేబులోంచి రిబ్బన్ తీసి రెండు చేతులు కలిపి వెనక్కి విరిచి కడతాడు. సౌర్య, ఇప్పుడే వస్తా స్నిగ్ధ అని లోకేష్ దగ్గరకు వచ్చి పిటికిలతో, నా స్నిగ్ధ మీద చేయి వేయాలని చూస్తావట్రా, ఎంత ధైర్యం నీకు అంటూ పొట్టల్లో ఒకే ఒక గుద్దుగుద్దుతాడు.
ఆ ఒక్క గుద్దుకి లోకేష్ కింద పడి పొట్ట పట్టుకుని గిరిగిలా కొట్టుకుంటుంటాడు. శౌర్య లోకేష్ చేతిలో కట్టిన రిబ్బన్ విప్పి కాలర్ పట్టుకుని పైకి లేపి, ఇంకోసారి తన జోలికి వచ్చావు అంటే నీ శవం కూడా నీ పేరెంట్స్ దొరకదు, బుద్ధిగా చదువుకొని నువ్వు డాక్టరీ కావాలన్న వాళ్ల కోరికను నెరవేర్చు అని అన్నాడు. లోకేష్ దండం పెట్టి, స్నిగ్ధ నా చెల్లెలు సార్, ఇక తన జోలికి వెళ్లడమే కాదు, ఎవ్వరు తన జోలికి రాకుండా నేను చూసుకుంటాను సార్. ఇంతకు మీరు ఎవరు సార్, ఒక్క దెబ్బకే ప్రాణం పోయేలా ఉంది అని అన్నాడు. శౌర్య లోకేష్ చొక్కా పట్టుకొని గట్టిగా, ఒక్క దెబ్బకే ప్రాణం పోయేలా కొట్టానంటే నేను ఎవరో అర్థం కావట్లేదా, తన ప్రాణానిరా నేను, నా ఊపిర్రా తను అని విసురుగా దోస్తాడు. లోకేష్ నిదానంగా లేచి నడవలేక నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. రవి సీమాను తీసుకుని వేగంగా అక్కడికి వస్తాడు. శౌర్య, సీమా త్వరగా వెళ్ళు, స్నిగ్ధ ఆల్రెడీ డయాస్ దగ్గరే ఉంది, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ మీదే అని అన్నాడు. సీమా, అన్నా నేను డ్యాన్స్ చేయలేను, నా వల్ల కాదు అంది. శౌర్య, అదేంటి సీమా, మీరు ఇంత ప్రాక్టీస్ చేసుకొని లాస్ట్ మినిట్స్లో వేయను అంటున్నావు, నువ్వు డ్యాన్స్ చేయగలవు, వెళ్ళు అన్నాడు. సీమా, లేదన్నా నేను వేయలేను, నాకు గుండెదడ ఇంకా తగ్గలేదు, బాడీ కూడా షివరవుతుంది అంది. రవి, సీమా చెప్పింది కూడా నిజమే సార్, తను చాలా భయపడింది అని అన్నాడు. భయంతో సీమా తన్ను హక్ చేసుకోవడం తలుచుకొని, శౌర్య నిజమే రవి, నేను కాదన్ను, ఇప్పుడు సడన్గా నేను చేయను అంటే ఎలా, స్నిగ్ధ కూడా బాధపడుతుంది, కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళు సీమా, శశి వెళ్ళి మాట్లాడతాడు, ఇప్పుడు వేరే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు అని అన్నాడు. సీమా, లేదు అన్నా నేను చేయలేను, ప్లీజ్ మీరు వెళ్ళి చేయండి అన్నా అంది. శౌర్య, వాట్, నేనా, నేనెలా చేయగలను సీమా, నువ్వే చెప్పు అని అన్నాడు. సీమా, చేయగలరన్నా, స్నిగ్ధ చాలాసార్లు చెప్పింది, మీరు కాలేజీ ఫంక్షన్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అని, మీరు డ్యాన్స్ చేస్తున్నంతసేపు హాల్ అంతా ఈలలు చప్పట్లతో మార్మగిపోయేది అని అంది. శౌర్య, ఇప్పుడు నాకు ప్రాక్టీస్ కూడా లేదు కదా సీమా, నువ్వు ఒక వారం నుండి ఈ డ్యాన్స్ కోసం ప్రిపేర్ అయ్యావు కదా అన్నాడు. సీమా, ఈ వారం మేము ప్రాక్టీస్ చేసేది మీరు చూశారు కదా అన్నా, ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ కూడా ఉంది కదా, వెళ్ళండి అన్నా, మీరు చేయగలరు అంటూ మాస్క్ తీసి శౌర్య కడుతుంది. డయాస్ పై లైట్స్ ఆఫ్ అయిపోతాయి. స్నిగ్ధ డయాస్ పైకి వెళ్ళి కళ్ళకు గంతలు కట్టుకొని అటు తిరిగి చేతులు కట్టుకొని నిల్చొని ఉంటుంది. బ్లూ కలర్ లైట్స్ ఆన్ అవుతాయి. లైట్ కాంతి డిమ్ గా ఉండి మధ్యలో పింక్ అండ్ వైట్ లైట్స్ వెలుగుతూ ఆరుతుంటాయి. శౌర్య డయాస్ పైకి వస్తాడు. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. విన్నెలవే విన్నెలవే అని పాట స్టార్ట్ అయింది. శౌర్య స్లోగా స్టెప్స్ వేస్తూ స్నిగ్ధ దగ్గరకు వచ్చి వెనకాల నుండి స్నిగ్ధ చేతులు పట్టుకొని తిప్పుతూ స్టెప్స్ వేస్తాడు. స్నిగ్ధ శౌర్యనే కళ్ళ ముందు ఊహించుకుంటూ శౌర్య వైపు తల తిప్పుతుంది. శౌర్య స్నిగ్ధ చేయి పట్టుకొని తన చుట్టూ తిరుగుతూ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. స్నిగ్ధతో కలిసి శౌర్య పాట పాడుతూ డ్యాన్స్ వేస్తూ స్నిగ్ధ ముందుకు వచ్చి తన నడుమును రెండు చేతులతో గట్టిగా పట్టుకొని కొద్దిగా లిఫ్ట్ చేసి రౌండ్స్ తిప్పుతూ ఉంటాడు. స్నిగ్ధకు నడుముపై శౌర్య చేతి స్పర్శకు నరాలు జివ్వుమని లాగి గుండె వేగంగా కొట్టుకుంటుంటే కంట్రోల్ చేసుకుంటూ శౌర్య చేతిని గట్టిగా పట్టుకొని స్నిగ్ధ శౌర్య మెడ చుట్టూ చేతులు వేసి తన నుదురు శౌర్య నుదురికి ఆనించి పిల్లా పిల్లా అంటూ జాగ్రత్తగా కింద కొదులుతాడు. స్నిగ్ధ శౌర్య చంపలను చేతిలోకి తీసుకొని ప్రేమల్లే ప్రేమించు అంటూ శౌర్యను గట్టిగా హక్ చేసుకుంటుంది. శౌర్య కూడా స్నిగ్ధ హగ్ను ఫీల్ అవుతూ మైమరుపుగా స్నిగ్ధను గట్టిగా హక్ చేసుకొని ఇద్దరు కలిసి వెన్నెలవే వెన్నెలవే అంటూ పాట పాడుతూ డాన్స్ చేస్తుంటారు. శౌర్య గుండెలపై తల ఆనించి అలాగే నిలబడుతుంది స్నిగ్ధ. మ్యూజిక్ ఆఫ్ అవుతుంది. హాల్ అంతా చప్పట్లతో ఈలలతో మార్మోగుతుంది. అందరూ సీమా స్నిగ్ధ అని అరుస్తూ ఉంటారు. శౌర్య స్నిగ్ధాలు విడిపడతారు. డయాస్ పై లైట్స్ ఆఫ్ అవుతాయి. స్నిగ్ధ కళ్ళగంతలు తీసేసరికి శౌర్య డయాస్ దిగి సీమా వచ్చి స్నిగ్ధ పక్కన నిలబడుతుంది. స్నిగ్ధ కళ్ళు నులుముకొని సీమాను చూసి చుట్టూ చూస్తుంది. సీమా ఏంటి అంది. స్నిగ్ధ నాతో డాన్స్ చేసింది బావ కదా, మరి నువ్వున్నావు బావ ఏడి అంది. సీమా ఏంటి స్నిగ్ధ, మీ బావను ఊహించుకోమంటే మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినట్లున్నావే అని అంది. స్నిగ్ధ నన్ను కన్ఫ్యూజ్ చేయకు సీమా, నా భావస్పర్శ నేను గుర్తుపట్టలేనా అని అంటుంది. శౌర్య నడుం పట్టుకున్నప్పుడు కలిగిన గుండెల్లో అల్జడి గుర్తు చేసుకుంటూ పైగా మనం ఈ వారం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా లేదు అంది. సీమా ఎలా అంది. స్నిగ్ధ తడబాటుగా అది అది అని అంది. సీమా నవ్వి, ఈ వారం నువ్వు నార్మల్గా నాతో డ్యాన్స్ చేసావు స్నిగ్ధ, ఇప్పుడు మీ భావను ఊహించుకొని డ్యాన్స్ చేశావు,
అందుకే నీకలా అనిపిస్తుంది అంది. స్నిగ్ధ, అంతేనా అని అంది. సీమ, అంతే పదా అని ఇద్దరు స్టేజ్ దిగుతారు. రవి, శశి ఇద్దరు స్నిగ్ధ దగ్గరికి వచ్చి, శశి సూపర్ గా వేశావే, అదిరిపోయింది తెలుసా అన్నాడు. రవి, అవును మేడం, కళ్ళకు గంతలు కట్టుకుని ఎలా వేస్తారో అనుకున్నాను, కానీ స్టేజ్ అదిరిపోయేలా వేశారు అన్నాడు. స్నిగ్ధ కళ్ళు సౌర్య కోసం చూస్తూనే చిన్నగా నవ్వి, బావ ఎక్కడా అంది. రవి, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని అన్నాడు. సౌర్య దీప్తితో కలిసి వస్తుండటం శశి చూసి, అదిగో అన్నయ్య అన్నాడు. స్నిగ్ధ సౌర్యాన్ని చూస్తూనే నేరుగా తన్ను చూడలేక సిగ్గుతో కళ్ళు వాల్చేస్తూ, ఇదేంటి, కొత్తగా బావం చూడాలంటేనే ఇబ్బందిగా ఉంది అని అనుకుంటూ స్నిగ్ధ అన్న సౌర్య పిలుపుకు నిదానంగా తలెత్తి సౌర్యాన్ని చూస్తుంది. సౌర్య చిన్నగా నవ్వుతాడు. స్నిగ్ధకు అలజడిగా అనిపించి అలాగే సౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. దీప్తి స్నిగ్ధ చేతులు పట్టుకుని ఊపేస్తూ, సూపర్ అక్క అని సీమా చేతిని పట్టుకొని, మీరు కూడా అదరగొట్టేశారక్క, అసలు మా స్నిగ్ధ అక్కను అలా లిఫ్ట్ చేసి పిల్లా పిల్లా అంటూ రౌండ్స్ తిప్పారే, ఆ సీన్ అమేజింగ్ అంటుంది చేతులు తిప్పుతూ. సీమా నవ్వుతూ సౌర్యాన్ని చూస్తుంది. సౌర్య స్మైల్ ఇస్తాడు. స్నిగ్ధ, నువ్వు చెప్పడం లేదు బావా. ఏం బావా, నీకు డాన్స్ నచ్చలేదా అంది. సౌర్య, ఎందుకు నచ్చలేదు, ఈ డాన్స్ ని నేను లైఫ్ లాంగ్ మరవలేను స్నిగ్ధ అని సీమాతో, థ్యాంక్స్ సీమా, ఇదంతా నీ వలనే సాధ్యమైంది, నాకు లైఫ్ లో ఎవ్వరు ఇవ్వని ఇవ్వలేని గిఫ్ట్ నాకిచ్చావు అని అన్నాడు. సీమా స్మైల్ ఇస్తుంది. స్నిగ్ధ మూతి ముడుస్తూ, అదేంటి బావా, నువ్వు సీమానే పొగుడుతూ ఉన్నావు అంది. సౌర్య నవ్వుతూ, అంటే నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని కూడా తడబడకుండా చేశావు, అంటే అది తన చేతులు పట్టుకొని అలా చేయించింది కదా, అందుకే అన్నాడు. స్నిగ్ధ, నిజమే బావా అని అందరూ వెళ్లి కూర్చుంటారు. స్నిగ్ధ, బావా హెడ్ఏక్ గా ఉంది, మనం బయలుదేరదామా అని లేస్తుంది. సౌర్య సరే అని పైకి లేస్తాడు. దీప్తి డల్ గా ఫేస్ పెట్టి పైకి లేస్తుంది. శశి దీప్తిని చూసి, అన్నయ్యా తనకు ఇంకా ఉండాలని ఉన్నట్లుంది, మీకు అభ్యంతరం లేకపోతే తనను ఉండని, నేను తన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. సౌర్య శశిని అనుమానంగా చూస్తాడు. శశి నవ్వుతూ, తన బాధ్యత నాది అన్నయ్యా, మీరు హ్యాపీగా వెళ్ళండి అన్నాడు. దీప్తి, నేను ప్రోగ్రామ్స్ చూసుకుని వస్తాను సార్ అని అంది. సౌర్య సరే జాగ్రత్త అని రవితో, రవి సీమాను వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా వదులు అని అన్నాడు. రవి అలాగే సార్ అన్నాడు. స్నిగ్ధ సౌర్యాలు కారులో బయలుదేరతారు. సౌర్యకు స్నిగ్ధతో వేసిన డాన్స్ నే కళ్ళ ముందు మెదులుతుంటే స్నిగ్ధాన్ని చూడలేక మౌనంగా రోడ్డుని చూస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. స్నిగ్ధ సౌర్యాన్ని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. తన కళ్ళ ముందు ఒక్కొక్క సంఘటన మెదులుతూ ఉంటే చివుక్కన కళ్ళు తెరిచి సౌర్యాన్ని చూస్తుంది. సౌర్య కాన్సన్ట్రేట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. స్నిగ్ధ డల్ గా, ఏమైనా మాట్లాడొచ్చు కదా బావా అంది. సౌర్య హెడ్ఏక్ అన్నావుగా, కాసేపు రిలాక్స్ గా కళ్ళు మూసుకు స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ సరే బావా అని కళ్ళు మూసుకుని పడుకుంటుంది. కానీ సౌర్యనే కళ్ళ ముందు మెదులుతుంటాడు. కాసేపటికి సౌర్య కార్ ఆపుతాడు. స్నిగ్ధ కళ్ళు తెరిచి, వచ్చేశామా అంది. సౌర్య హా పదా అన్నాడు. ఇద్దరు కారు దిగి లోపలికి వస్తారు. వాళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రభావతి దీప్తి రాకపోవడంతో, దీప్తి ఎక్కడా అని అంటుంది కంగారుగా. సౌర్య ప్రోగ్రామ్స్ ఇంకా అవ్వలేదా అంటీ, దీప్తి అన్ని చూసుకుని వస్తాను అంది, తనకు హెడ్ఏక్ అంటే తీసుకుని వచ్చేశాను అన్నాడు. ప్రభావతి, తను ఒక్కటే ఎలా వస్తుంది సౌర్య, తను అలా అంటే మీరు ఎలా తన్ని వదులుతారు అంది. సౌర్య మీరేమి టెన్షన్ పడకండి ఆంటీ, శశిని తీసుకుని రమ్మన్నాను అంటాడు. ప్రభావతి, శశి అంటే మొన్న జానకితో వచ్చిన అబ్బాయేనా అని అంది. సౌర్య హా అవునా ఆంటీ, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తను జాగ్రత్తగా వదులుతాడు అంటాడు. ప్రభావతి, అయినా వద్దు సౌర్య, అది చూసిన ప్రోగ్రామ్ చాలు, ఇంకా తీసుకుని వచ్చేమను. శశి మంచివాడవ్వచ్చు, దీప్తి మంచిది అవ్వచ్చు, కానీ ఈ లోకం మంచిది కాదు సౌర్య అంది. సౌర్య సరే ఆంటీ, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని కాల్ చేస్తాడు. ప్రభావతి రిలీఫ్ గా టిఫిన్ చేదురు రండి అంది. స్నిగ్ధ నాకు టిఫిన్ వద్దు ఆంటీ, హెడ్ఏక్ గా ఉంది అని వెళ్లబోతుంటే ప్రభావతి ఒక్క నిమిషం స్నిగ్ధ కిచెన్ లోకి వెళ్లి ఉప్పు తీసుకుని వచ్చి ఇద్దరిని పక్కపక్క నిల్చోబెట్టి, ఇద్దరూ శివపార్వతుల్లా చక్కగా ఉన్నారు, ఎంతమంది కళ్ళు మీ మీద పడుంటాయో కదా అని ఇద్దరికి దిష్టి తీసి పడేస్తుంది. దిష్టి తీసేంత వరకు స్నిగ్ధ సౌర్యానే చూస్తూ ఉంటుంది. ప్రభావతి ఇద్దరిని బలవంతంగా కూర్చోబెట్టి టిఫిన్ ప్లేట్లలో పెట్టి ఇద్దరికీ ఇస్తుంది, తినకుండా పడుకోకూడదు అని.
ఇద్దరు తినేసి పైకి శౌర్యరూంలోకి వెళ్తారు. స్నిగ్ధ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూంలోకి వెళ్తుంది. శౌర్య డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై పడుకుంటాడు. తనకు స్నిగ్ధతో వేసిన డాన్స్నే కళ్ళ ముందు మెదులుతుంటే కళ్ళపై మోచేతిని అడ్డు పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటాడు. స్నిగ్ధ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి శౌర్యాన్ని చూస్తూ అదురుతున్న గుండెతో తన పక్కన పడుకుంటూ, ఈరోజు ఏమైంది నాకు, కొత్తగా బావ పక్కన పడుకోవాలంటే టెన్షన్కు ఇంత ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి, కాళ్ళు చేతులు షివరవుతున్నాయి అనుకుంటూ నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ ఉంటుంది. శౌర్య కళ్ళు తెరిచి, ఏంటి స్నిగ్ధ నిద్ర రావడం లేదా అన్నాడు. స్నిగ్ధ, రావడం లేదు బావా అంది. శౌర్య, హెడ్డేక్ అన్నావుగా, దానివలనేమో టాబ్లెట్స్ వేసుకున్నావా అన్నాడు. స్నిగ్ధ, హా వేసుకున్నా బావా అంది. శౌర్య లేచి కూర్చొని స్నిగ్ధ తలను నిదానంగా పడతాడు. స్నిగ్ధ టెన్షన్గా శౌర్య చేతులు తోసేసి, వద్దు బావా అదే తగ్గిపోతుంది అంది. శౌర్య స్నిగ్ధ తలను ఒడిలోకి లాక్కొని, నువ్వు కామ్గా పడుకో స్నిగ్ధ అని స్నిగ్ధ తలను పడతాడు. స్నిగ్ధ శౌర్యను చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. కాసేపటికి తను బాగా నిద్రపోయింది అనుకున్నాక నిదానంగా స్నిగ్ధ తలను దిండి మీద పడుకోబెట్టి తల నిమురుతూ, సారీ స్నిగ్ధ, నీ తపన నాకు అర్థమవుతుంది, నీతో కలిసి డాన్స్ వేసింది నేనే అని నీ మనసు చెప్తుంది, నా స్పర్శని నువ్వు ఫీల్ అయ్యావు, అది ఊహ అని అనుకోలేకపోతున్నావు, నీ గోల్ రీచ్ అయ్యేదాకా నీకు నాకు ఈ దూరం తప్పదురా, అప్పటి వరకు నాకు ఈ బాధ తప్పదు అనుకుంటూ స్నిగ్ధ నుదుటిన ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి తను పక్కనే పడుకొని కాసేపటి నిద్రపోతాడు. శశి శౌర్యతో మాట్లాడేసి కాల్ కట్ చేసి, అన్నయ్య మిమ్మల్ని తీసుకొని రమ్మంటున్నాడు, వెళ్దామా అన్నాడు. దీప్తి అయిష్టంగానే పైకి లేచి పదండి అనిలేస్తుంది. సీమ కూడా లేచి, నేను కూడా బయలుదేరతాను అండంతో నలుగురు బయటికి వస్తారు. సీమ దీప్తిలను అక్కడే ఉండమని శశి రవి బైక్స్ని తీసుకొని రావడానికి వెళ్తారు. కాసేపటికి రవి బైక్ వీరి ముందు ఆగుతుంది. సీమ, శశి సార్ కూడా రానీలే, నువ్వు ఒక్కటే ఎలా ఉంటావు అంది. దీప్తి, పర్లేదాక్క మీరు వెళ్ళండి, ఇప్పుడు వచ్చేసేదే కదా అని అనడంతో సీమ సరే బాయ్ దీప్తి అని రవి బైక్ ఎక్కుతుంది. రవి సీమ వెళ్ళిపోతారు. వెనకనే శశి బైక్ దీప్తి ముందు ఆపుతాడు. దీప్తి ఇబ్బందిగా శశి బైక్లో ఎక్కి కాస్త దూరంగా ఒక సైడ్కి కూర్చొని వెనకాల రాడ్ పట్టుకొని కూర్చుంటుంది. శశి, బాగా కూర్చున్నారా, బైక్ స్టార్ట్ చేసేదా అన్నాడు. దీప్తి, హా ఓకే వెళ్ళండి అంది. శశి బైక్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే స్పీడ్ బ్రేకర్కు ముందుకు తోలుతుంది దీప్తి. శశి బైక్ ఆపి, ఏం కాలేదుగా అన్నాడు. దీప్తి, పర్లేదు వెళ్ళండి అని శశి భుజం మీద చేయి వేస్తుంది. శశి హుషారుగా బైక్ స్పీడ్గా పోనిస్తాడు. దీప్తి శశి భుజంను గట్టిగా పట్టుకొని, ప్లీజ్ కొంచెం చిన్నగా వెళ్ళండి, నాకు భయంగా ఉంది అంది. శశి, సారీ సారీ అంటూ బైక్ స్లో చేసి తీసుకుని వెళ్తాడు. స్లోగా డ్రైవ్ చేస్తున్నందువలన చల్లటి గాలికి దీప్తి కళ్ళు మూతలు పడి నిదానంగా శశి విప్పై తలవాల్చుతుంది. దీప్తి తన మీద పడేసరికి శశి దీప్తి నిద్రపోతుంది అని అర్థం చేసుకుని నిదానంగా డ్రైవ్ చేస్తూ ఇంటి ముందు బైక్ ఆపుతాడు. బైక్ ఆగడంతో దీప్తికి మెలకు వచ్చి తను శశి విప్పై వాలి ఉండటం గమనించి ఉలిక్కిపడి లేచి, సారీ నిద్ర వచ్చేసింది అంటూ దీప్తి బైక్ దిగి, థ్యాంక్స్ అండి అంది. శశి నవ్వి, అండి ఏంటి, నా పేరు శశిధర్, సింపుల్గా శశి అని పిలవచ్చు అని అన్నాడు. దీప్తి షాకింగ్గా, ఏం పేరు అని అంది. శశి క్యాజువల్గా శశి అని అంటాడు. మరి దీప్తికి శశి ఎవరు అనేది తెలుస్తుందా? తను ఫేస్బుక్లో చాటింగ్ చేసే శశి, ఈ శశి ఇద్దరు ఒకటేనా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.